గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు నేను మీకు కథ చెప్పబోతున్నాను. కథ అంటే అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, అలాంటి కథ కాదు, ఒక పచ్చి తాగుబోతు కథ. మరిందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా. తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు. మనసు గతియింతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖములేరంతే. మనసు గతియింతే. తొమ్మిది మిస్డ్ కాల్సా? హా బేబీ, ఇంకొంచెం సేపు మాట్లాడచ్చు కదా? నైట్ 8 కాల్ స్టార్ట్ చేసాం, ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది. నీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు. రేయ్, తెల్లవారులని తావత్ ఎక్కడ? రేయ్, కాలేజ్ టైం అవుతుంది. రే సూర్య, నైట్ అంతా ఎక్కడికి వెళ్ళావు? అదే నాన్న, సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, ఫ్రెండ్ వాళ్ళ ఇంటి చదువుకోవడానికి వెళ్ళాను. ఎవరింటికి? ఆదిత్య వాళ్ళ ఇంటికి నాన్న. వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి నైట్ మా వాడు మీ ఇంటికి ఏమైనా వచ్చాడా అని అడిగాడు. చూడు సూర్య, ఒక అబద్ధం దాచడానికి 100 అబద్ధాలు ఆడవలసి వస్తుంది. సరే కానీ ఫ్రెష్ అయ్యరా, కాలేజీకి టైం అవుతుంది. సరే నాన్న. నానా, నేను వెళ్తున్నాను. సరేనన్నా, జాగ్రత్త. సరేనన్నా. బీటెక్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు అని నేను ఇక్కడ రాలేదు. నిజానికి చెప్పాలంటే నా డ్రీమ్ వేరు, నేను చేస్తుంది వేరు. అందతండ్రిలానే మా నాన్న కూడా నన్ను ఒక ఇంజనీర్ చూడలేను ఆశ, కానీ నాకేమో ఆర్మీ అంటే పిచ్చి. అందుకే మా నాన్న బాధ పెట్టకుండా ఇంజనీరింగ్ చేస్తూ మరో పక్కన హ్యాపీనెస్ కోసం నేను ఆర్మీకే ప్రిపేర్ అవుతున్నా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ, నాన్న, అన్న అన్నీ మా నాన్నే కాబట్టి. మా నాన్న అందరిలా కాదండి, నాన్న నాకు ఇంజనీరింగ్ ఇష్టం లేదు, నేను ఆర్మీ అవ్వాలనుకుంటున్నానంటే కాదనకుండా పంపిస్తాడు. కానీ మా నాన్న బాధ పెట్టకూడదని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తాను. కాలేజ్ డేస్ అనేవి ఎవరికైనా బెస్ట్ అనిపిస్తుంది, కానీ దాన్ని ఇంకా బెస్ట్ చేసేది ఫ్రెండ్షిప్ మాత్రమే. ఇదిగో నా లైఫ్లో వీళ్ళే. నేను ఇంటికెళ్ళి రెడీ అయ్యి రావడానికి నాకు 1 పట్టింది. నేను వచ్చేసరికి మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అట్లా ఉంటుంది మా వాళ్ళతో. చూసావరా దాన్ని? నిన్న ఇంకొకటితో కనిపించిందిరా, చూసి ఒకరోజు కూడా కాలేదు, అప్పుడే ఇంకొకటితో తిరుగుతుంది. అసలు ఈ అమ్మాయి క్యారెక్టర్ అంతా అర్థం అవ్వట్లేదు రా బాబు. క్యారెక్టర్ గురించి నువ్వే మాట్లాడలేరా, అయినా నువ్వేమే తక్కువ. లీలతో బ్రేకప్ అయిన గంటలోనే శైలితో డేటింగ్లో ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు ఇంకా అమ్మాయితో తిరుగుతున్నావు. రే, అసలు నా గురించి ఏం తెలిసి అంటారు మాట్లాడుతున్నావు? మరి అమ్మాయి గురించి నీకేం తెలుసు అలా మాట్లాడుతున్నావు? నువ్వు తిరిగావు అనుకోరా, కాలేజ్ మొత్తం ఏమంటారు? మరి మంచి ఆడకాడరా, రోజుకి అమ్మాయిని తిప్పుతున్నాడు అంటారు లేదా? అదే ఒక అమ్మాయి తిరిగిందో అనుకో, అది వాడి నోట వీడి నోట పడి కాలేజ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటో ఆలోచించావా? నీ గురించి నీ ఫ్రెండ్స్ నలుగురి మధ్యనే బ్యాడ్గా మాట్లాడితే తట్టుకోలేకపోతున్నావు, అలాంటిదే అమ్మాయి కాలేజ్ మొత్తం ఫేస్ చేయాలి.
ఒక్కసారి ఆలోచించావా? అయినా తను ఎవరితో తిరిగి నీకెందుకురా, నువ్వేమని పెడుతున్నావా? ఒక అమ్మాయి క్యారెక్టర్ తను వేసుకున్న డ్రెస్ను బట్టి తను ఎవరితోనో తిరుగుతుందో అని డిసైడ్ చేయకూడదు. ఆమె ఎలా ఉన్నా సరే మనం ఒకేలా చూడాలి. మన అమ్మలా ఇక్కడి నుంచి అయినా సరే అక్కడ లైఫ్ మీద ఫోకస్ తగ్గించి నీ లైఫ్ మీద ఫోకస్ పెట్టు, బాగుపడతావు. అరే మామా, మీకు విషయం చెప్పడం మర్చిపోయారా? ఏంటరా, చెప్పాను కదరా మర్చిపోయానని. అది కాదు కానీ సెమిస్టర్ టాపర్ లిస్ట్ వచ్చిందిరా. మంచిదే కదరా, పేరెంట్స్ ని తీసుకుని రమ్మంటున్నారు. మంచిదే కదరా. ఈసారి టాపర్ ఎవరో తెలుసా? మన కిరణ్ గడ్ రా. అందరూ సెమిస్టర్ టాపర్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ వీడు మాత్రం బాధపడతాడు. వీడు చిన్న వయసులోనే వీళ్ళ అమ్మగారు చనిపోయారు, ఆ తర్వాత వీళ్ళ అన్న మరో పెళ్లి చేసుకున్నారు. వచ్చిన సవత్తలు మాయలో పడి వీడిని ఒంటరిగానే వదిలేశాడు. అప్పటి నుంచి వీడు అన్నదగాను బ్రతికాడు. చీకటైతే వీడు లోకమే వేరు, ఎవరిని పట్టించుకోడు, ఎవరిని మాట్లాడు, ఎందుకంటే వీళ్ళ నాన్నలాగే వీళ్ళు కూడా మధ్యలోనే వదిలేస్తారేమని. ఏంట్రా వీడు వదిలేరా, వాడు మారడంకా. అలా ఎలా వదిలేస్తాంరా? సరే పదరా, టైం అవుతుంది. నాన్న మీరు స్నాక్స్ ఏం చేసావు? వేడివేడిగా పకోడీ వండాను నాన్న. ఎప్పుడు పకోడీ అని నాన్న? రేపు వేడివేడిగా బజ్జీలు వేయి. రేపటి వరకు ఎందుకు నాన్న, రెడీ అయ్యరా నువ్వు, ఇప్పుడే వేస్తా. సరే నాన్న. ఇదిగో నాన్న వేడివేడి బజ్జీలు. సూపర్ నాన్న. చెప్పరా కెట్టు. సూర్య. నాన్న. ఎవర్రా ఫోన్లో? కిట్టిగా నాన్న. మార్నింగ్ మాట్లాడుతూ కానీ నీతో పని ఉందిరా. సరేరా కిట్టు, నీకు మార్నింగ్ చేస్తా, నాన్న పిలుస్తున్నారు. ఎరా కిట్టు, నైట్ కాల్ చేసావు. ఏం లేదురా, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, ఈ మధ్యనే అతను ఆర్మీలో జాయిన్ అయ్యి తప్పుకున్నారంటరా. ఎక్కడుంటారు ఆయన? అడ్రస్ పెడతా చూడు. సరేరా, ఈరోజు ఈవినింగే వెళ్తా. సరే. రేపు పదండ్రా క్లాస్కి వెళ్దాం. రే చదువుకోండిరా. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? తోలు తీరింది. అయినా బా, నువ్వు ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నావు అంటే ఎవరైనా నమ్ముతారు? ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. హ్యాండ్ స్ట్రైట్ గా పెట్టు. సార్ గుడ్ ఈవినింగ్. కమాన్ బాయ్స్. సార్ గుడ్ ఈవినింగ్. ఎవరు బాబు నువ్వు? సార్ నా పేరు సూర్య. మీరు ఈ మధ్యనే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేసారని విన్నాను. ఇప్పుడు మాలాంటి యూత్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నానని విన్నాను, అందుకే వచ్చాను సార్. ఏంటి నువ్వా ఇండియన్ ఆర్మీకి? నీ చుట్టూ నీ వాళ్ళకి ఎలా ఉందో తెలుసా? అసలు ఇండియన్ సోల్జర్ ఎలా ఉంటాడో తెలుసా నీకు? ఏమో సార్ నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి నాకు ఆర్మీ పిచ్ సార్, అది ఎందుకంటే నా దగ్గర రీజన్ లేదు. కానీ నేను ఎప్పుడు ఒకటో ఆలోచిస్తా సార్, ఈరోజు రేపో మీరో నేను ఎవరైనా చనిపోవాల్సిందే. కానీ నాకు కోరుకుంటే సార్, నేను ఎప్పుడు చనిపోయినా బాటలోనే చనిపోవాలని. మన పుట్టినరోజు మీకు నాకు మన బంధువులు తప్పించి ఇంకెవరికి తెలుసు? అది మనం చనిపోయిన రోజు 10 మందికి తెలియాలి సార్, ఈ ప్రపంచానికి తెలియాలి సార్. అందుకే సార్ డిసైడ్ అయిపోయాను, చస్తే ఆర్మీలో చచ్చిపోవాలని. ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే పిచ్ ఉంటే సరిపోదు, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. నేను ఇంప్రూవ్ చేసుకుంటా సార్. ఫీజ్?
ఫీజు ఏం అవసరం లేదు, జస్ట్ ఒక సైన్ చేస్తే చాలు. ఓకే సార్. ఆ పేపర్లో ఏముందో కూడా చూడవా? మిమ్మల్ని చూస్తుంటే ఇది చూడాల్సిన అవసరం లేదనిపిస్తుంది సార్. ఓకే, రేపటి నుంచి ప్రాపర్ హెయిర్ కట్తో గ్రౌండ్లో ఉండు. ఓకే సార్. ఓకే. రే, ఏం వెళ్తాం కాలేజ్కి? మరేం చేద్దాం? బయటికి వెళ్దాంరా. బయటికి అంటే? తాగుదాం. మొన్నే కదరా తాగాం. నిన్న గ్యాప్ ఇచ్చాం కదరా. ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదురా, హెల్త్లు పాడైపోతాయి. దానికంటే ఒక స్పెషల్ మూమెంట్ రావాలి. సరే, మూమెంట్ వచ్చి రెండు తాగరా, పదరా మనం వెళ్దాం. రేయ్, మీరు లేకుండా ఎప్పుడైనా తాగాంరా. సరే రా అయితే. వస్తాను, బట్ ఈవినింగ్ 5 అయ్యేలోపు వచ్చేయాలి. మీకు ఎందుకురా కాలేజ్, కాలేజ్ ఫీజులు పోక. టైం అవుతుంది, నేను వెళ్తాను. పోరా. కమ్ ఆన్ బాయ్స్. సార్ గుడ్ ఈవినింగ్. ఓకే గైస్, బాడీ బెండ్ అవ్వకూడదు. ఫాలో అప్ చేయండి. కమ్ ఆన్ గైస్. ఓ, అర్థమైంది. ప్రాపర్ హెయిర్ కట్ రాలేదనే కదా ఇలా చేస్తున్నారు. 1 వీక్ ట్రైన్ చేయండి, తర్వాత ప్రాపర్ హెయిర్ కట్తో వస్తా. ఓ వెరీ గుడ్. గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్స్ వేయి. ఏమైనా ప్రాబ్లమా? 10 రౌండ్సా? ఓకే సార్. స్ట్రైట్గా పెట్టు, స్ట్రైట్గా స్ట్రైట్గా రావాలి నువ్వు చేసేటప్పుడు. ఓకే గుడ్. ప్రాపర్ హెయిర్ కట్తో వచ్చినంత వరకు ప్రతిరోజు ఇలానే చేయి. ప్రతిరోజున్నా? ఓకే సార్. ఓకే గాయస్, ఈరోజుకి చాలు. ఓకే, లీవ్ ఇట్. చెప్పబోయ్యా, బిజినెస్ ఎలా ఉంది? మరేం చేస్తాం? ఏంటి బాబాయ్ బిజీగా ఉన్నావు? సూర్య, సరే సరే మళ్ళా మాట్లాడుతున్నా, ఉంటా బాయ్. ఏంటి సూర్య, స్టడీస్ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి బాబాయ్, మొన్న రిజల్ట్స్ వచ్చాయి, ఆల్ క్లియర్. గుడ్. కానీ నీ కాన్సన్ట్రేషన్ ఇంకెక్కడో ఉందనిపిస్తుంది సూర్య. అంటే దేని గురించి మాట్లాడుతున్నారు బాబాయ్ మీరు? నాకు అంతా తెలుసు సూర్య, నువ్వు కాలేజ్ మానేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, నువ్వు ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నట్టు కూడా నాకు తెలుసు. అది బాబాయ్, అది తప్పు కాదు సూర్య. అంతకీ విషయం మీ నాన్నకు తెలుసా? లేదు బాబాయ్, తెలియదు. మరి చెప్పేవచ్చు కదా? వద్దు బాబాయ్, తెలిస్తే ఆయన బాధపడతారు. తెలిసాక ఇంకా బాధపడతారు కదా సూర్య. నా కొడుకు చెప్పకుండా వేరే ఎవడో వచ్చి చెప్పాడని ఇంకా బాధపడతారు కదా సూర్య. ఒకసారి ఆలోచించు, తర్వాత నీ ఇష్టం. సరే బాబాయ్, నేను ఇంటికి వెళ్తున్నాను. సరే వెళ్ళు. నాన్నకి చెప్పేద్దాము వద్దా? సరే చెప్పేద్దాం. నాన్న, మీ దగ్గర ఒక విషయం దాచా నాన్న. అవునా?
నాకు తెలియకన్నా ఏ విషయం దాచేవరా నాన్న నా దగ్గర? మీరు అనుకున్నట్లు నేను ఇంజనీర్ అవ్వాలనుకోవట్లేదు నాన్న. అవునా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు సూర్య? అదే నాన్న, నేను ఆర్మీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. ఏంటి సూర్య సడన్ గా ఈ ఆర్మీ మీద ఇంట్రెస్ట్ ఏంటి నీకు? సడన్ గా కాదు నాన్న, ఇప్పటి నుంచి ఉన్నదే. మీకు చెప్పలేదు అంతే. నువ్వు ఇంజనీర్ అవ్వు అవ్వకపో, ఈ ఆర్మీ అంటే మాత్రం నేను ఒప్పుకోను. అర్థమవుతుంది కదా? ఇంత కష్టపడి చదివించింది అక్కడికి వెళ్ళి కష్టపడ్డానికా? అదేంటి అని అలా అంటారు? కష్టమని మీరు అనుకుంటున్నారు, అందులోనే నా సంతోషం నేను అనుకుంటున్నాను. నువ్వేనైనా చెప్పు సూర్య, ఈ విషయంలో మాత్రం నేను రాజీ పడేది లేదు. సరే నాన్న, మీరు రాజీ పడకండి. ఇన్నాళ్ళు మా నాన్న అందతండ్రుల కాదురా, నేను ఏదంటే మా నాన్నమంట కూడా అదే అని బయటికి గర్వంగా చెప్పుకుంటున్నాను. అందుకే నేను ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నాను, నీకు కూడా చెప్పలేదు. మీరు అందరిలా కాదనుకున్నా, కానీ మీరు కూడా అందరిలాంటి వారి నాన్న. నా సంతోషం మీకు అవసరం లేదు, నన్ను ఒక ఇంజనీర్గా చూడాలని మీకు కోరిక కదా. సరే. ఒరే సూర్య, అది కాదు, నేను చెప్పేది వినరా ఒకసారి? ఒరే సూర్య, ఒరే నాన్న, సూర్య సూర్య, నేను చెప్పేది వినరా ఒకసారి? ఒరే నాన్న, సూర్య. ఒరే నాన్న, సూర్య, నేను చెప్పేది వినరా ఒకసారి? ఏంటి సూర్య డల్గా ఉన్నావు, ఏమైనా ప్రాబ్లమా? అవును సార్, ప్రాబ్లమే. ప్రతి మిడిల్ క్లాస్లో ఉండే ప్రాబ్లమే సార్. ప్రతి తండ్రి తన కొడుకు ఆశయానికి అలవాటు పడతారో, మా నాన్న కూడా అలవాటు పడుతున్నారు సార్. అది పెద్ద ప్రాబ్లమే కాదు కదా సూర్య, ఒకసారి మాట్లాడితే సరిపోద్ది. నేను మాట్లాడతలే ఒకసారి. మీరు మాట్లాడిన ప్రయోజనం లేదు సార్. ఒకసారి ప్రయత్నించి చూద్దాం. సరే సార్, మీ ఇష్టం. ఎవరు సార్ మీరు? ఏం కావాలి మీకు? సార్ అది నేను సూర్య వాళ్ళ కోచ్ని, వాడిని ఆర్మీకి ట్రైన్ చేస్తున్నా నేనే. ఓహో, దీని అంతటికీ కారణం మీరా? నేనేం చేశాను సార్? మీరేమి చేయలేదు సార్, ఇక మీద చేయకండి కూడా. మా సూర్య లైఫ్లోకి రావద్దు సార్. అది కాదు, ఇంకేమి చెప్పకండి సార్, బయలుదేరండి, వెళ్ళిపోండి. మా సూర్య లైఫ్లోకి రావద్దు, బయలుదేరండి. ఎరా సూర్య, ఇంటికి వెళ్ళలేదా? లేదు బాబాయ్, ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. ఇంటికి వెళ్తే మళ్ళీ ఆయన మొహం చూడాల్సి వస్తుంది. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? మా నాన్న నేను అనుకున్నలాంటి వాడు కాదు బాబాయ్, అందరిలాంటి వాడే. ప్రతి కొడుకు ఆశయానికి తన తండ్రి ఎలా అడ్డుపడతాడో, నా తండ్రి కూడా నా ఆశయానికి ఎలానే అడ్డుపడుతున్నాడు. అవునరా, అందరిలాంటి వారే, అందరి నాన్నలు అలానే ఉంటారు. నీకు ఇష్టమైనది వద్ద అన్నాడని నేను ఉద్దేశిస్తున్నావే, ఎందుకు వద్దన్నాడు అని ఒక్కసారి అని ఆలోచించావా? ఆలోచించు, నువ్వే కాదు ఏ కొడుకు కూడా ఆలోచించు. సడన్గా నీకు ఇష్టమైనది కాదన్నాడని మొన్నటి వరకు హీరోగా ఉన్న మీ నాన్న ఇప్పుడు నీకు విలన్ అయిపోయాడా? అసలు మీ నాన్న గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చేసేవేవి మీ నాన్నకి తెలియవనుకుంటున్నావా? నువ్వు చేసే ప్రతి విషయం కూడా మీ నాన్నకు తెలుసు. నువ్వు కాలేజ్ మానేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఏమేమి చేస్తున్నావో అన్నీ మీ నాన్నకు తెలుసు. మీ నాన్నకి ఎక్కువ వయసు ఏమీ అయిపోలేదు సూర్య. మీ నాన్నకి 17 సంవత్సరాలకి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన 4 సంవత్సరాలకే మీ అమ్మ చనిపోయింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మీ అమ్మ చనిపోయిన తర్వాత మీ నాన్నకి ఏం చేయాలని కూడా తోచలేదు. అలాంటి సమయంలో నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అని చేయి పట్టుకున్నావు, అంతే. అప్పటి నుంచి మీ నాన్నకి వేరే ప్రపంచమే తెలియదు, అంతే. అప్పటి నుంచి నువ్వే ప్రపంచం. అలాంటిది ఈ విషయంలో ఎలా ఉన్నాడంటే ఒకసారి నువ్వు ఆలోచించు. మీ అమ్మ నాన్న మీ తాతయ్యకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు, అందుకే నువ్వు పుట్టడం మీ తాతయ్యకి కూడా ఇష్టం లేదు. మీ అమ్మ చనిపోయిన తర్వాత తన ఆస్తి మొత్తం రాసిస్తాను, నిన్ను వదిలేసి రమ్మన్నాడు మీ తాతయ్య. కానీ మీ నాన్న మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. చావునైనా చస్తాను కానీ నా కొడుకును విడిచిపెట్టి రానన్నాడు. మీ నాన్న జీవించే ప్రతి క్షణం నీకోసమే సూర్య. అలాంటిది నువ్వు ఆయన్ని వదిలేసి అక్కడెక్కడికో వెళ్ళి చస్తానంటున్నావు, అందుకే ఈ విషయంలో అలా ప్రవర్తించారు. Oh.
కొడుకుని ఒక ఇంజనీర్గా చూస్తావు. రే నాన్న గురించి మర్చిపోరా, నాన్నకేం అవ్వదురా. రే వాడు బాధలోంచి బయటకు రావాలంటే ఒకటే మార్గం, తాగుదాం. మనం బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా మనకున్న మెడిసిన్ రా అది. సరే కానీ ఎవరు తెస్తాడవి? ఆల్రెడీ నేను అన్నీ తెచ్చే ఉంచాను, ఇగో బ్యాగ్లో ఉన్నాయి. లేదురా, తాగితే క్వశ్చన్కి ఆన్సర్ దొరకదు, క్వశ్చనే మర్చిపోతాం అంతే. టాబ్లెట్ వేసుకొని ఉన్నా. ఎక్కువ ఆలోచించకండి అన్న. రే బావా ఓపెన్ చేయరా, మనం తాగుదాం. ఏమైందిరా? అరే బ్యాగులు చేంజ్ అయిపోయారా? సరే ఉండు, సూర్యగడికి ఫోన్ చేసి ఇంటికి వస్తాను, ఇచ్చేయమని చెప్పి. రే వద్దురా, వాడు తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. కానీ అందులో ఉన్నాయని వాడికిలే తెలుస్తుందిరా. సరే ఫోన్ చేసివు, నేను చెప్తా. హలో. రే బా, రేపు ఎగ్జామ్ ఉంది, మేము చదివేస్తున్నాం, నువ్వు కూడా చదివి. రే 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 రే, హలో హలో. ఎగ్జామ్ అని చెప్పాడు, ఏ ఎగ్జామో చెప్పలేదు. సర్లే మనమే కాల్ చేద్దాం. బాబు కొంచెం చూడమ్మా, ఇప్పుడైతే మీ నాన్నగారి గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నిజానికి చెప్పాలంటే ఆయన చాలెంజెస్ వచ్చాయి, ఇలా ఫ్యూచర్లో కూడా జరగచ్చు. ఆయన చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి, ఆయన్ను బాధ పెట్టే పని ఏమి చేయకూడదు. చూడమ్మా, నువ్వేమాత్రం కేర్లెస్గా ఉన్నా ఆయన ప్రాణాలకే చాలా, ఆయన ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి.
చంపేశావు కదరా చంపేశావు కదరా.